చిత్తచైత్యాలకి ఉనికి సాపేక్షకం ఒకదాన్ని ఒకటి ఆపేక్ష అపేక్షించి ఉంటాయి బౌద్ధుడు కూడా చెప్పాడు శూన్యవాది కూడా ఆపేక్షకాలన్నీ అని నిరపేక్షంగా వాడు తెలియదు ఇక్కడ ఆక్షేపం భాష్యం అయింది చిత్తము చూసేవాడికంటే తానే వేరుగా లేదు అని ఎందుకు ఒప్పుకోవాలి బయట ధర్మాల్ని తెలుసుకోవడమే చిత్తము అని చెప్పవచ్చు కదా చిత్తం చెప్పవచ్చు కదా అని ఆక్షేపం అయింది దానికి పరిహారము ఏం చెప్పారంటే చూచేవాడిని వదిలి కదా జీవుడు కదా మరి వాడిని చూచేవాడిని వదిలి చిత్తము తాను స్వతంత్రంగా ఉండదు ఆ జీవుని వదిలి చిత్తం స్వతంత్రంగా ఉండదు జీవుడే కదా చూస్తాడు చిత్తాన్ని ఎందుకంటే చిత్తం యొక్క ఉనికి బయట దృశ్యంలాగే అవుతుంది జీవుడికి బయట దృశ్యంలాగో చిత్తం కూడా సాపేక్షకమవుతుంది ఎలాగంటే చిత్తము చైత్యము అంటే జీవాది దృశ్యము చిత్తము చైత్యము ఈ రెండు ఒకదానికి మరొకటి ఆశ్రయించుకుని సిద్ధమవ్వాలి కదా బయట ఉన్న జీవాది ధర్మాలు అటువంటి బయట ఉన్న జీవాది ధర్మాలతో కూడుకున్న దృశ్యమంతా కూడా తెలుసుకోవడమే చిత్తం చిత్తానికి దృశ్యమైనదే ధర్మం అది బాధ అందువల్ల జీవాది ధర్మాలను తెలుసుకునేది ఎవరంటే చిత్తం ఆ చిత్తానికి దృశ్యమైనది ఈ ధర్మం అని ఒకదానికొకటి ఆశ్రయించి మరొకటి తెలియబడుతుంది తప్ప ఆ రెండింటిలో ఏ ఒక్కటి స్వతంత్రంగా సిద్ధమవదు అందువల్ల ఏది నిజమైనది అని చెప్పడం కుదరదు అందులో కళలో ఏనుగు కానీ ఏనుగును చూసే చిత్తము కానీ నిజంగా ఉండవు నిజంగా ఉండవు అంతే కదా అయినా కూడా అవి కనిపిస్తాయి అలాగే ప్రస్తుతంలో కూడా వివేకులు చిత్తము కానీ దృశ్యాన్ని కానీ నిజంగా ఉన్నదని తెలుసుకోరు అనేది అయింది ఇక్కడ అది అంతర్జ్ఞేయ రూపంతో బహిర్వత్ అవభాసతే అని బౌద్ధుల యొక్క మతంలో దీని గురించి చిత్తం ఒక్కటే లోపల ఉంటుంది అదే బయట కనబడే వస్తువుల వలె కనిపిస్తుంది జ్ఞేయం రూపంతు జ్ఞేయ రూపంతు బహిర్వత్ అవభాసతే అందులో ఉండదు అది బహిర్వత్ అవభాసతే లోపల చిత్తం ఉంటుంది అదే బయట కనిపించే వస్తువులే వలె తోస్తుందని బౌద్ధ విజ్ఞాన వాదుల మతం లోపల చిత్తం ఉంటుంది బయట అది ఆకారాలతో అది కనిపిస్తుందని ఇది దిగ్నాగుడు ఆ దిగ్నాగుడు ఆలంబన పరీక్ష అనే గ్రంథంలో ఇది చెప్పాడు ఈ మతాన్ని సూత్రభాషల్లో ఖండించారు కానీ ఇక్కడ గౌడపాదులు ఈ అరవై ఏడవ తారీఖులో ఏమన్నారంటే ఇప్పుడు చిత్తము మరియు చిత్తదృశ్యము ఒకదానికి ఒకటి దృశ్యాలు అది ఏది అంటే ఏ ఏది కాదనే మహాత్ముల చేత చెప్పబడుతుంది అన్నాడు అంటే ఏంటి ఈ రెండు ప్రమాణాలు లేనివి ఈ రెండు ప్రమాణ శూన్యం వాటిలో తచ్చిత్తత అంటే తచ్చిత్తత అంటే తన్మయత్వం ఆ తన్మయత్వం చేతే అవి కనబడతాయి కానీ అవి ఏది ప్రమాణం ఏది ప్రమేయం అంటే చెప్పలేదు చిత్తము చిత్తదృశ్యము పరా పరస్పర ఆపేక్ష ఉంటాయి అని చెప్పారు అంతేకాకుండా జాగ్రత్త స్వప్నాలు రెండు ఒకే రకమైన అవస్థలు చెప్తున్నారు ఇక్కడ కదా ముందు తీసుకొచ్చారు కదా జాగ్రత్త స్వప్నాలు రెండు సమానమైన ఒకే రకమైన అవస్థలు ఆ అవస్థల్ని అవి రెండు మిథ్యాన్ని తెలియజేసి ఆ రెండింటికి ఆత్మీయ ఆధారం అనే దాన్ని వైద్యత్య ఆకరణ ప్రకరణ ఏదో స్థాపించారో దాన్ని స్థా చెప్తున్నారు కదా చెప్తున్నప్పుడు ఇక్కడ గౌరపాదులకి వాళ్ళకి ఇది తేడా వాళ్ళు ఏంటంటారు చిత్తము లోపట ఉంటుంది బయట వస్తువుల్లో అదే పొందుతుందని కార్యక్రమం మాత్రం చిత్తము మరియు చిత్త ఒకదానికి ఒకటి దృశ్యాలు అన్నాడు అర్థమవుతుందా దృశ్యాలు అన్నాడు ఒకదానికొకటి దృశ్యాలను వాళ్ళు ఒప్పరు అది ఒప్పుకోరు కదా చిత్తము ఏదైతే ఉంటుందో చిత్తము ఆకారాలుగా పొందుతుందంటారు అంటారు అందువల్ల ఈ రకంగా వివేకులు చిత్తము కానీ చిత్తదృశ్యం కానీ నిజంగా ఉందని తెలియడం లేదు ఇక్కడ చిత్త చైత్యాలకి ప్రమాణ ప్రమేయ భావం ఉండదు అది అయింది కదా చిత్తము చైత్యములు అంటే చిత్తము జీవాదులు జీవాది దృశ్యాలు అనేక ప్రాణులతో దృశ్యం కనిపిస్తుంది కదా చిత్తము జీవాది దృశ్యాలు రెండూ లేవు అనేది ఎలాగా అంటే ఈ రెండు ఎలా లేవు అని అడుగుతున్నావు కాబట్టి ఈ రెండిటికి లక్షణ శూన్యం అయ్యా శూన్యం అంటే ఈ రెండిటికి ఎటువంటి ప్రమాణము లేదు ఎటువంటి ప్రమాణము లేదు ఎందుకంటే అటువంటి బుద్ధితోనే అటువంటి బుద్ధితోనే అంటే ఏంటి ఇక్కడ ఇది చిత్తము ఇది చైత్యము ఇది చిత్తము ఇది జీవుడు అనే భావనతోనే కనిపించడమే తప్ప ప్రమాణం చేత సిద్ధం అవ్వదు అని చెప్పాడు బుద్ధి యొక్క భావన చేతే సిద్ధం అవ్వాలి తప్ప ప్రమాణం చేత ఎందుకంటే ఇది చాలా పెద్ద మాట దృశ్యము జీవాది దృశ్యము చిత్తము బుద్ధి ఇవన్నీ ప్రమాతృ ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు అవస్థాంతర్గతాలు ఒకదానికి ప్రమాత ప్రమాణ ప్రమేయం కాదు ఏది నిరపేక్షకంగా ఉండదు ఒకటి ఉంటే రెండోది ఉంటుంది ప్రమాణాలు ఉన్నాయంటే ప్రమాత ఉన్నట్టు అర్థం ప్రమాత్రం ఉన్నారంటే ప్రమాణాలు ఉన్నట్టు అర్థం ప్రమాణం ఉన్నట్టే ప్రమేయం ఉన్నట్టు అందు అనుకో ఆ సాపేక్షిక కనుక ఇది ప్రమాణం చేత సిద్ధం అవుతుంది ఎందుకంటే అవస్థల్లోనే ఉంటాయి ఇవన్నీ ఇది చిత్తము జీవాది దృశ్యము అన్నీ కూడా అవస్థలోనే ఉంటాయి కదా కనుక ఇది కుండ అని బుద్ధి ఉందనుకోండి ఇది కుండ అని బుద్ధి చేతనే కుండ కూడా కనిపిస్తుంది ఇది కుండ అని బుద్ధి చేతనే కుండ కనిపిస్తుంది కదా ఇది ఘటుద్ధి అనే కొండ ఏదైతే కొండ అనే బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి చేతనే కొండ కూడా కనిపిస్తుంది అంతేగాని ఆ ఘట బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి కూడా స్వతంత్రంగా ఉండదు ఆ ఘట బుద్ధి పోని స్వతంత్రంగా ఉంటుందా అది ఉండదు ఎందుకంటే కొండని తెలుసుకోవడము అనే కారణం చేత అది సిద్ధమవుతుంది కొండని తెలుసుకోవడం అనే కారణం చేత తెరివి చేత అది ఉంటుంది బుద్ధి అర్థమందా అంటే కొండ అనేది చెప్తున్నా దృశ్యము ఏదైతుందో దృశ్యం బుద్ధి చేతని తెలుసుకుంటాం కదా బుద్ధిని తెలుసు బుద్ధికి తెలుసుకోవడం అంటే ఏంటి అక్కడ తెలుసుకోవడం అని దాంతో సిద్ధమైంది కదా స్వతంత్రంగా ఉండదు అది ఇలా ఉండడం వల్ల దేని వలన ఏది సిద్ధమవుతుంది బుద్ధి వల్ల కొండ సిద్ధం అవుతుందా కొండ వల్ల బుద్ధి సిద్ధం అవుతుందా అనే దాన్ని గుర్తించి చెప్పడానికి కుదరదు కుదరదు కనుక ఈ రకంగా చెప్పాలి కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవుడు చిత్తము ఈ రెండు ఏమిటి అనేది తెలుసుకోవాలి ఈ రెండు అన్యోన్యాలు ఒకదానికి ఒకటి దృశ్యాలు అని చెప్తున్నాడు జీవులే కదా చిత్తము దృశ్యాలు చిత్తము జీవుడు ఇవన్నీ ఒకటి ఒకటి చిత్తము దృశ్యాలు దృశ్యాలు అంటే జీవులు ఇలాగా చిత్తము జీవుడు ఇవన్నీ ఒకటి ఉంటే మరొకటి ఉండాలి చిత్తం లేకుండా జీవుడు ఉండడు జీవుడు లేకుండా చిత్తం ఉండదు జీవుడు లేకుండా చిత్తం ఉండదు అంటే ఏంటి చిత్తం ఉంటే జీవుడు ఉంటాడు జీవుడు ఉంటే చిత్తం ఉంటాడు అది అర్థం రెండు ఒకేసారి వస్తాయి రెండు ఒకే ఫలితాన్ని ఇస్తాయి రెండు ఒకేసారి వస్తే రెండు ఒకేసారి ఫలితాన్ని ఇస్తాయి విడివిడిగా రావు అంతే కదా అందుచేత చిత్తాన్ని కానీ చిత్తంలో కనిపించే వస్తువులు కానీ దానికి జీవత్వం కానీ ఉండవు చిత్తా చిత్తాన్ని కానీ చిత్తంలో కనిపించే వస్తువులు కానీ దానికి జీవత్వం కానీ ఉండవు ఎందుకంటే అసలు వాటికి ఉన్నది బ్రహ్మ మాత్రమే వాటిలో ఏ వస్తువుకి జీవత్వం ఉండదు జీవత్వం ఉండదు ఇప్పుడు శరీరంలో నేను జీవుణ్ణి అంటాం నిజంగా జీవత్వం అనేది ఏదో ఉండదు జీవత్వం అని ఎందుకు అంటే జీవనాధారానికి శరీరంతో ఉంది కాబట్టి జీవత్వం అని పేరు అన్నాం కానీ నిజంగా ఉండేది బ్రహ్మమే అది అది బ్రహ్మమే కళలో చిత్తము కానీ చిత్తము చూసిన ఏనుగు కానీ ఏనుగు యొక్క చిత్తము కానీ లేదా దృశ్యం కానీ నిజంగా లేవు కదా కళలో ఇలా తెలుసుకోవడం వివేకుడికి సాధ్యం అని చెప్పారు వివేకవంతులకి ఇప్పుడు కూడా ఈ చిత్తము చిత్తదృశ్యాలు ఏవి మెలకులో కూడా ఉండవు ఎందుకంటే ఆత్మ మాత్రమే ఉన్నది చిత్తము చిత్తాది దృశ్యము తోచకపోయినా తానుగా తానే ఉన్న ఈ ఆత్మస్వరూపము ఏదైతుందో అది స్వతంత్రంగా ఉంటుంది సాపేక్షికంగా ఏముండదు స్వతంత్రంగా ఉంటుంది అయితే ఆత్మ లేకుండా చిత్తం అనేది ఉండడం అనేది ఎప్పుడు అనుభవంలో ఉండదు కదా తాను అనేవాడు లేకుండా చిత్తం ఎక్కడ ఉంటుంది చిత్తము తోచినప్పుడు ఆత్మస్వరూపంతో తోచాలి కానీ చిత్తము ఆత్మ అని భేదం చేసినప్పుడు మనము చిత్తముతో తాదాత్మ్యం చెంది మాట్లాడతాం భేదం చేసినప్పుడు చిత్తము ఆత్మని భేదం చేసినప్పుడు చిత్తంతో తాదాత్మ్యం చేసే మనం మాట్లాడతాం మాట ఈ తాతాత్మ్యాన్ని వదిలి మనం నిలిచినప్పుడు మనము కేవలం తానుగా ఉంటాం తానుగా ఉంటాం అప్పుడు చిత్తం అనే దాని గురించి ఇంకెటువంటి అక్కడ తేడా ఏమి ఉండదు కదా అందుచేత ఆత్మ మాత్రమే నిలు నిలబడుతుంది చిత్తం అనేది కేవలం తోపిక అని తెలుస్తుంది తప్పుకు తోపిక అని తెలుస్తుంది కనుక ఆత్మ మాత్రమే మిగులుతుంది ఎత్రత్వస్య సర్వం ఆత్మయ అభూత్ అని శృతి చెప్పింది రెండు ఉన్నాయి అనేది ప్రమాణ ధర్మం రెండు ఉన్నాయి అనేది ప్రమాణ ధర్మం కదా కానీ దానికి లక్షణం ఉంటుంది రెండు ఉన్నాయనే దానికి ప్రమాణ ధర్మం దానికి లక్షణం ఉంటుంది చిత్తము దృశ్యము కదా చిత్తము దృశ్యము రెండు దానికి ప్రమాణ ధర్మం కుదురుతుంది ఇందులో ఏది ప్రమాణము ఏది ప్రమేయం అంటే దొరకదు ఎందుకంటే రెండింటికి అన్యోన్య ఆశ్రయం అన్యోన్య ఆశ్రయం ఎందుకంటే ప్రమేయమైన దృశ్యము ప్రమాణమైన ప్రమాణం ఎవరికి ప్రమాణం ఎవరికి అధీనము చిత్తానికి అధీనం కదా చిత్తానికి అధీనం ప్రమాణం చిత్తమే అని అందాం అనుకోండి అప్పుడు దేనికి ప్రమాణం అవుతుంది దృశ్యం ఉండాలి దృశ్యం ఉండాలి దృశ్యం లేకుండా ప్రమాణం ఎలా అవుతుంది పోనీ ఇది ప్రమాణం అందామంటే ప్రమేయం ఏమిటి కాదు కదా చిత్తము ప్రమేయం కాదు కదా అందులో ఏది ప్రమాణం ఏది ప్రమేయం అని రెండింటిని విడదీస్తే కుదరదు రెండు ఉన్నాయనేది ప్రమాణధనం అవుతుంది దానికి లక్షణం ఉంటుంది ఆత్మకి లక్షణం ఉండదు ఆత్మకి లక్షణం ఉంది ఆత్మకి లక్షణాలు ఉన్నాయి అనే వాళ్ళకి అవి ఉంటాయి ఎలాగైతే ఒక చిన్న పిల్లాడు కర్ర పట్టుకొని గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లు కర్ర గుర్రం దాన్ని స్వారీ చేస్తుండ్రు ఆనందాన్ని పొందుతాడు అలాగే అజ్ఞానులు ఆత్మీయందు లక్షణ ధర్మాలు కల్పించుకుంటు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గో ఇలాగా లక్షణ ధర్మాలు కల్పించుకుంటాడు అది రకమైన ఏమంటారు విష్ణు శాస్త్రం లాగా అది జ్ఞానపరంగా తీసుకోడు అలా లక్షణం కల్పించుకుంటాడు అది వారి వికల్పం మాత్రమే అనృతాన్ని తీయడానికి సత్యం అన్నామనే కానీ సత్యం అనేది ఒక వస్తువుగా చూపించడానికి కాదు అది ఒక గుణం కాదు అది ఒక లక్షణం కాదు సత్యంధన స్వరూపం తెలుసుకోడు కనుక అది వికల్పం మాత్రమే ఇది కొండని చూసి అనుకుంటే అది కుండని వీడి బుద్ధి కుండ బుద్ధి ఉండదు కొండ అని బుద్ధి చూసి అది కుండ అని అనుకున్నాడు కదా అని అనుకున్నాడు కదా అప్పుడు ఆ కుండని వీడి బుద్ధి ఉంటుందా కొండ బుద్ధి ఉంటుందా ఉండదు కదా అందుచేత ఈ ప్రమాణ ప్రమేయాలు మాయకమే అని చెప్పాలి తప్ప నిజంగా లేనే లేవు బాగుందా నిజంగా లేనే లేవు అని తెలియజేశారు ఇప్పుడు జీవుడు పుట్టనే లేదు అనే దాన్ని అరవై ఎనిమిది నుంచి డెబ్భై వరకు వ్యవహార దృష్టితో చెప్తున్నారు జీవుడు పుట్టలేదు మీరు చూడండి ముందుగా ఈ కారికలు చాలా అత్యద్భుతమైనవి ఇక్కడ స్వప్నంలో అనేక జీవులు మరియు వాళ్ళ దేహేంద్రియ సంఘాత ఉన్నట్లు తోస్తుంది కదా కళలో అనేక జీవులు ఉన్నట్లు వాళ్ళకి దేహేంద్రియాలతో కూడుకున్నట్టు తోస్తుంది మాయాని నిమిత్తంగానూ అనేక జీవులు తోస్తున్నారు అని అన్నాం మరి అలాగే జాగ్రత్త ప్రపంచంలో అనేక జీవులు పుట్టి చనిపోయే విధంగా కనబడు కనబడితే అదంతా పారమార్థిక అనుభవము అనడానికి వీల్లేదు కదా స్వప్న జాగ్రత్తలు రెండు సర్వసమ్మతి ఉందనడానికి మూడు పదిలో చెప్పాం స్వప్న జాగ్రత్త రెండు సర్వ సమానమే ఉంది అనడానికి దానిని దీంట్లో పెట్టుకొని ఇక్కడ అరవై ఎనిమిదో తారీఖు నుంచి డెబ్భై వరకు చెప్తున్నారు ఎలాగంటే స్వప్నమయో జీవ జాయతే మ్రియతే పిచ్చ తథా జీవా అమీ సర్వే భవంతి నభవంతి చ కలలో కనిపించే జీవుడు కలలో కనిపించే జీవుడు ఏ విధంగా పుడుతున్నాడో చెప్పాలంటే యథా స్వప్నమయో మయో అన్నప్పుడు కనిపించని అనకూడదు మీకు అని చెప్తున్నాను కళలో అయ్యే జీవుడు అని తీసుకోవాలి మయిట్టు కదా ఏ కళలో అయ్యే జీవుడు కళలో అయ్యే జీవుడు ఏ విధంగా పుడుతున్నాడో మరియు చనిపోతున్నాడో దానిలాగే ఈ జీవులు మెలకువుల జీవులు అందరూ పుడుతున్నారు చనిపోతున్నారు అని అరవై తొమ్మిదవ కారిక యథా మాయామయో మా యథా మాయామయో జీవ జాయతే మ్రియతే పిచ్చ తథా జీవా అమీ సర్వే భవంతి నవంతి చ స్వప్నాన్ని చూపించారు ఇక్కడ మాయను చూపిస్తారు అంతే తేడా రెండు కారికలు ఒకటే మాయచేత అయిన జీవులు ఏ విధంగా పుడుతున్నారు మరియు చనిపోతున్నారు దానిలాగే ఈ జీవులు అందరూ కూడా ఉంటున్నారు ఉండకుండా పోతున్నారు అని ఎందుకంటే పైన మిరితే జాయితే మిరితే పైన జాయితే మిరితే అని వాడారు అరవై ఎనిమిదికి కిందని భవంతి భవంతి అలాగే చెప్పాలి ఉంటున్నారు ఉండకుండా పోతున్నారు ఇంకా డెబ్బై ఐదు యథా నిర్మితకో జీవ జాయతే తథా జీవా అమీ సర్వే భవంతి భవంతి చ ఎలాగ నిర్మాణం చెయ్యబడిన జీవులు మొదటిదేమో స్వప్నాన్ని పెట్టుకుని చెప్పారు రెండోదేమో మాయం చెప్పుని చెప్పారు రెండోది నిర్మాణం చెప్తున్నారు నిర్మాణం చేత చెయ్యబడిన జీవులు పుడుతున్నారు మరియు చనిపోతున్నారు అలాగే ఈ జీవులందరూ ఉంటున్నారు మరియు ఉండకుండా పోతున్నారు అంటే లేని వాళ్ళు అయిపోతున్నారు అనేది మూడు కారికలు మూడు వందల పంతొమ్మిది భాష్య భాగం మాయామయ మాయా వినా యహకృత మాయచేత ఉన్నవాడు మాయచేత ఉన్నవాడు అని అంటే మాయామయ అని కారికలు ఉంది కదా అది తీసుకుని చెప్తున్నారు మొదట మాయచేత ఉన్నవాడు అంటే మూడు చెప్పిన దాంట్లో మధ్య తీసుకున్నారు అరవై తొమ్మిదవ కారీది మాయామయ అంటే మాయచేత ఉన్నవాడు అంటే యహ కొత మాయావి అవడం చేత చెయ్యబడుతున్నాడు అతను జీవుడు అని ఏ మాయ మాయావి అవ్వడం చేత చేయబడుతున్నాడు ఈ జీవుడు అని అని అర్థం చెప్పారు రెండోది ఇక్కడ నిర్మితిక మంత్రౌష్యాది నిష్ణా నిష్ఠాదిత నిర్మితికుడు అనేది మళ్ళా చివరిది డెబ్భైవ కారిక నిర్మితికుడు అంటే మంత్రౌషధ మంత్రౌష్యాది నిష్ణాదిత మంత్రము ఔషధము మొదలైన వాటి చేత తయారైనవాడు అని మాయావి అయిన వాడి చేత తయారైనవాడు జీవుడని మాయామయ అన్నాడు ఇక్కడ నిర్మితిక నిర్మితుకుడు అంటే మంత్రము ఔషధము వాటి చేత తయారైనవాడు మంత్రము ఔషధము వాడు జీవుడు ఉంటాడా చెప్పని యోగుల యోగుల నిర్మించిన దాని నుండి కాయంలో కల్పితున్న జీవులని ఇక్కడ చేర్చుకోవాలి అంటే యోగులు తపస్సంపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సృష్టించినట్టుగా వస్తుంది కదా పురాణంలో హృదయంలో వస్తుంది అది వాళ్ళని తీసుకోవాలి ఏ ఇప్పుడు స్వప్న నిర్మితికా అండజాదయ జాయంతే మ్రియంతే చ తథా తనుష్యాది లక్షణా అవిద్యమానా చిత్త వికల్పనమాత్రా ఇర్థ కళలు మాయ నిర్మితికులైన అండజా నిర్మితికులంటే తపస్చంపులే వాళ్ళు అండజాది జీవులు ఎలాగైతే పుడతారో మరియు చనిపోతారో టెప్పని పుట్టినట్లుగా నిజమైపోయినట్లుగా తోస్తు తోస్తారు అలాగే మనుష్యులు మొదలగు రూపంతో ఈ జీవులు పరమార్థంగా ఉన్నవాళ్ళు కాదు కేవలము చిత్తము యొక్క వికల్పం మాత్రమే అవుతుంది అని అవి ఎలాగో ఇది కూడా అంతే అని టెప్పని ఇక్కడ చిత్త వికల్పము అని అనడం వల్ల చిత్తము పరమార్థమని తెలియకూడదు చిత్త వికల్పం అన్నారు కదా చిత్త వికల్పమే అవుతుందంటే అప్పుడు చిత్తం పరమార్థం అనుకోవద్దు వికల్పాలు అవన్నీ వికల్పాలు చిత్తం పరమార్థం అనుకోకూడదు ఏది పరమార్థంగా పుట్టలేదనేది ఇక్కడ తాత్పర్యం తస్మాత్ నజాయతే చిత్తం అన్నప్పుడు చిత్తం చేసిందని అనుకోకూడదు ఏది పుట్టలేదు అనేది ఇక్కడ పరమార్థం అది ఇక్కడ తీసుకోవాలి అన్ని వికల్పాలే ఇప్పుడు హృదయం ఏమిటంటే మెలుకులో ఉండే జీవులు నిజంగా లేరు అనేది హెట్టింగ్ ఇక్కడ నిర్మితక జీవుడు అని అన్నారు అన్నారా నిర్మితక జీవుడు అంటే మంత్ర వనమూలికలు మొదలైన సాధనల చేత నిర్మించిన జీవుడు అని అక్కడ అర్థం తీసుకోవాలి అదే కదా చెప్పారు జీవుడు అంటే మాయామయ జీవుడు నిర్మితక జీవుడు మీ మాయామయ జీవుడు వీరు నిజంగా లేకపోయినా కూడా ఏ విధంగా అయితే పుట్టడము చనిపోవడం చూస్తూ ఉంటారు అలాగే మెలుకువలో కనిపించే జీవులు కూడా నిజంగా లేరు అనే దానికి శ్లోకం యొక్క మొత్తం అర్థం అలాగే చిత్తము నిజముగా లేదు లేకపోయినా కూడా ఉన్నట్లే కనిపిస్తుందని కూడా ఈ శ్లోకంలో చేర్చుకోవాలి అర్థంలో చేర్చుకోవాలి చేర్చుకోవాలి ఇక్కడ స్వప్నంలో ఆ జీవుడు ఎలా పుడుతూ నశిస్తూ ఉంటారో గుడిగా తీసుకుంటే స్వప్నంలో ఆ జీవుడు ఎలా పుడుతూ నశిస్తూ ఉంటారో అలాగే మెలుకులో కూడా మాయామయమై కట్ మాయామయమై మెనుకులో మన మెలుకు ప్రపంచంలో మాయామైన కనికట్టుతో ఆ దృశ్యాలు ఎలాగ చూపిస్తారో అలాగా కొందరు తపశక్తితో నిర్మించారు అని అనేక పురాణాల్లో చెబుతున్నారో అవి ఎలాగైతే నిర్మిత జీవులు ఎలా ఉండి నశిస్తారో అది ఇది కూడా పురాణాల్లో కూడా చెప్తుంటారు కదా కనుక తానే బ్రహ్మముగా నిలిచి అనుభవంతో చూసుకుంటే ఇక్కడ తానే బ్రహ్మముగా నిలిచి అనుభవంతో చూసుకుంటే నిజమైన అజమైన తత్వం ఈ బ్రహ్మతత్వం అనేది తెలియబడుతుంది సార్వత్రిక పూర్ణ అనుభవంతో ఇది విచారించాలి ఇక్కడ ఈ మూడు చూపించినవి అనుభవంతో విచారించాయి అనుభవంతో విచారించినప్పుడే అప్పుడు మెలకువ మాయా నిర్మితం స్వప్న ఇలా ఈ మాటలతోటి అనుభవంతో తీసుకున్నప్పుడు అప్పుడు మెలకువలకి అనిపిస్తుంది కనుక సాక్షిస్వరూపం ఈ నిలిచి ఆ సాక్షిత్వంతో అధ్యారోపాలను తొలగించే విధానం చిత్తము లేదు చిత్తదృశ్యమైన జీవాదులు లేదు అని ఆరో తొలగించుకొని అప్పుడు చూసినప్పుడు ఏవం చ సతి సర్వోపసే సమనే ఏవం స చ సతి సర్వోపసమనే అని సిద్ధిస్తుంది ఇలా ఉన్నప్పుడు అన్ సర్వమో ఉపశమో తెలుస్తుంది అజాద్వం తెలుస్తుంది అనుభవంతో చూసినప్పుడు అని కనుక ఇక్కడ ఏకజీవవాదం యొక్క ప్రసంగం లేదు అనేది ఒక చిన్న టాపిక్ పెట్టారు ఇక్కడ జీవులందరూ ఒకదానిచేత మెలుకువులో ఉన్న జీవుడిని వదిలి మిగిలిన జీవులందరూ అని అర్థం చేసుకుని ఇక్కడ జీవులందరూ అని అన్నాడు కదా ఇక్కడ తథా జీవా అమీ సర్వే అని అన్నిటి మూడిట్లో వచ్చింది కార్కుల రెండో పాదల్లో తథా అలాగేనే జీవా అీ సర్వే అని వచ్చింది కదా జీవులందరూ అని కదా ఇక్కడ ఆ జీవులందరూ అనే దాని చేత మెలుకులో ఉన్న మెలుకులో ఉన్న జీవుణ్ణి వదిలి మిగిలిన జీవులందరూ అని అర్థం చేసుకుని ఏకజీవవాదానికి అవకాశం కల్పించకూడదు మెలుకువలో ఉన్న జీవుని వదిలి మిగిలిన జీవులు ఏదైతే నిర్మితమైన జీవులు మాయచేతైన జీవులు స్వప్న జీవులు ఆ మూడు తీసుకోవడం కాదు ఇక్కడ మెలుకోలు ఉన్న జీవుని వదిలి అందువల్ల అలాగ అర్థం చేసుకొని ఏకజీవవాదానికి అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే జీవ సామాన్యమే నిజంగా లేదు జీవ సామాన్యమే నిజంగా లేదు అనే దాన్ని తెలియచేయడానికి ప్రకటన వచ్చింది ఇందువల్ల నా కశ్చిత్ జాయతే జీవా అని డబ్బే ఒకట రాబోతుంది ఏ జీవుడు పుట్టలేదు అని తర్వాత శ్లోకంలో కంటోక్తంగా చెప్పబోతున్నారు కారికాకారులు అందువల్ల చిత్త చైత్యములు రెండు నిష్ప్రమాణమని కూడా చూపించారు ఎటువంటి ప్రమాణము లేదు జీవులు చిత్తము ఎటువంటి ప్రమాణము లేదు ఇక్కడ జీవం అనే వ్యవహారము ఏదైతుందో జీవం అనే వ్యవహారం కదా ఈ జీవం అనే వ్యవహారం మరి ఉంది కదండి ఎటువంటి జీవులు లేరు అని అంటే మరి జీవం అనే వ్యవహారం ఉంది కదా మరి జీవులు అంటే ఆత్మ ఉందని అన్నారు కరెక్ట్ బాగానే ఉంది కానీ జీవులు అనే వ్యవహారం ఉంది కదంటే అది సంవృత్తి మాత్రమే ఆ వ్యవహారం జీవం అనే వ్యవహారం సంవృత్తి మాత్రమే అనేది ఇక్కడ వివక్షితార్థం తెలుసుకోవాలి అంతే కదా సంవృతే కదా అవిద్యా ఉపాధి చేత అక్కడ జీవం అని పేరు వచ్చింది ఇది ఇక్కడ చాలా మంచి మారు చెప్పారు అందువల్ల మెలుకులు ఉన్న జీవుని అలిసి మూడు చెప్పారు ఆ మూడే అని అని తీసుకోకండి జీవసామాన్యం అంతా పెట్టి చెప్పారు ఇక్కడ ఆ మూడు దృష్టాంతాలుగా తీసుకుని జీవసామాన్యంతో ఈ జీవుడు అంతే అని చెప్పాడు బాగుందా ఇప్పుడు అజాతివాదం యొక్క ఉపసంహారం ఈ డెబ్బై ఒకటి ముందుగా ఏంటంటే లేని జీవుడు ఎలా పుడతాడు కదా నుంచి పుట్టదు జీవుడు లేడు కదా లేని జీవుడు ఎలా పుడతాడు అందువల్ల జీవులు పుట్టలేదు దానికి కారికాకారులు చాలా అత్యద్భుతంగా ఉత్తమ సత్యాన్ని ఉదాహరిస్తున్నారు ఇప్పుడు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి కోట్ చేశారు కదా అందువల్ల చెప్పారు రాబోయేది నా కశ్చిత్ జాయ తే జీవా అని వస్తున్నది జీవసామాన్యమే నిజంగా లేదని చెప్తున్నారు అందువల్ల ఏకజీవవాదానికి రాకండి అని చూపించదా డబ్బే ఒకటవ కారిక నాయ సంభవస్ ఏతత్మం సత్యం ఎత్రంచాయతే జాయతే జీవ సంభవస్ న విద్య ఏతదం సత్యం జాయతే అది ఇది నలభై ఎనిమిదో కార్యక్రమం వచ్చింది ఏది మూడు అధ్యాయ అద్వైత ప్రకటన చివరిది వాళ్ళు ఇచ్చారు ఏ జీవుడు పుట్టడం లేదు నా జాయతే కశ్చిత్ నా కశ్చిత్ జాయతే జీవ ఏ జీవుడు పుట్టడం లేదు ఇతనికి పుట్టుకి కారణం లేదు సంభవోస్య నవిద్యతే పుట్టుకికి కారణం లేదు ఏతద్ ఉత్తమం సత్యం ఇక్కడ ఎత్ర కించిన్న జాయితే ఏ సత్యం ఏ ఒక్కటి పుట్టే పుట్టుటయే లేదో అదే ఆ ఉత్తమ సత్యం అని గౌడపాదులు ఆయన ప్రతిపాదించిన శృతి ప్రమాణంతో ప్రతిపాదించారు మూడు వందల ఇరవై భాష్యభాగం వ్యవహార సత్య విషయ జీవానాం జన్మ మరణాది స్వప్నాది జీవవతు ఇవక్తం మేమింతవరకు మేమింతవరకు వ్యవహార సత్యము వ్యవహార సత్యము యొక్క విషయంలో జీవుల జన్మలు మరణాలు మొదలైనవి జీవులు పుట్టుక చావు మొదలైన వాటి వలె ఏది కళలో జీవుల పుట్టుక చావు మొదలైన వాటి వలె మేము చెప్పాం వ్యవహారిక సత్యం ఆ వ్యవహార యొక్క సత్య విషయంలో అలా చెప్పాం అని చెప్తుంది అంతే కదా జీవులు పుట్టుకలు మరణాలు మొదలైనవి కలలో జీవులు పుట్టుక చావులు మొదలైన వాటి వలె అని కంపారిజన్ చేసి చెప్పాం చెప్పడమైంది ఇది వ్యవహారిక దృష్టి అంటున్నారు ఇది ఏ వ్యవహార సత్య విషయే అన్నాడు వ్యవహార విషయంలో చెప్పాం అంతే కదా కళా దృష్టితో చెప్పారు కదా మెలుకువ అయితే తు కశ్చిత్ జాయతే ఇక్కడ పెడితే ఉత్తమం తు తు అయితే ఉత్తమమైన పరమార్థ సత్యం ఏది అనంటే ఏ ఒక్క జీవుడు పరమార్థంగా పుట్టడము లేనే లేదు అనేదే మా సత్యం అన్న ఉక్తార్థం అన్యత్ మిగిలిన దానికి వెనుకని అర్థం చెప్పాం అంటే నలభై ఎనిమిదో కారిక మూడో అధ్యాయం అద్వైత ప్రకరణం అక్కడ కారిక ఉత్తరార్ధానికి అర్థాన్ని తెలుసుకోవాలి అని ఇక్కడ చెప్పారు అక్కడ ఏం చెప్పారు కారిక అక్కడింత అలాగే ఉంటుంది కారిక ఏ జీవుడు పుట్టలేదు ఏ ఒక్క కర్తు భోక్తృ ఏ విధంగా పుట్టడమే లేదు అందువల్ల స్వభావం చేతని అజుడైన ఏకమైన ఈ ఆత్మకి ఎటువంటి కారణం ఉండదు ఎవడు పురితే కదా కారణం ఎటువంటి కారణం ఉండదు ఎందుకంటే ఈతనికి మరొక కారణమే లేదు కదా ఇతనికే ఇంకో కారణం లేనప్పుడు ఈతనికి కారణం మళ్ళీ ఎలా వస్తుంది కదా నన్ను కన్నవాడికి కారణం ఉండాలి వాడికి ఇంకో కారణం ఉండాలి కారణ పరంపర ఉండాలి ఇతనికే కారణం లేదు ఈ అజుడైన ఈ ఆత్మకి ఇతనికి కారణం ఎలా వస్తుంది కనుక ఏ జీవుడు పుట్టడానికి అవకాశం లేదు పుట్టుకే లేదు అని చెప్పారు వెనుకటి కారికలో జ్ఞానానికి ఉపాయమైన చెప్పిన సత్యాలు ఏవైతే చెప్పామో ఉత్తమ సత్యం అన్నారు కదా ఉత్తమ సత్యం ఎందుకు చెప్పో సత్యం చెప్తే సరిపోతుంది కదా అలా కాదయ్యా వెనుకటి కారికలో జ్ఞానానికి ఉపాయంగా ఏవైతే చెప్పిన సత్యాలన్నీ ఏవైతే చెప్పాము మనో నిగ్రహము మట్టి లోహము మని దృష్టాంతాలతో చెప్పిన సృష్టి ఉపాసన ఇదంతా పరమార్థ సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపాయంగా చెప్పామంతది అదేమి సత్యం అంటే ఉపాయంగా చెప్పాం కానీ ఇదేది పరమార్థ సత్యం కాదు ఎందుకంటే అప్పుడు మనస్సు నిగ్రహము చేసుకోవాలి అని అనుకునే అతని మనస్సు భేదము సృష్టిని చేసే ఈశ్వరుడు సృష్టించే ప్రపంచము అనే భేదము ఉపాసన చేసే అనే భేదము మళ్ళా ఉపాసన చేసేవాడు ఉపాసన ఉపాసితవ్యుడైన ఈశ్వరుడు మొదలైన భేదము ఇవన్నీ వ్యవహారిక సత్యం అయితే అజము అద్వయమైన బ్రహ్మము ఒక్కటే పరమార్థ సత్యము కాబట్టి పరమార్థ సత్యాన్ని తెలుసుకోవడానికి ఇవన్నీ కేవలం ఉపాయం మాత్రమే ఉపదేశించింది కనుక తత్వాన్ని తెలియచేయడానికి ఉపాయంగా చెప్పిన వ్యవహారిక సత్యాలన్నిటికీ ఉత్తమ సత్యం ఏది అంటే సత్యస్వరూపమైన బ్రహ్మము ఎందు ఏ ఒక్కటి కించిత్ అణుమాత్రం కూడా పుట్టలేదనేదే సత్యానికి సత్యం కనుక ఇక్కడ ఇదే ఉత్తమ సత్యం ఆ సత్యానికి ఇదే సత్యం కనుక ఇది ఉత్తమ సత్యం అని ఇక్కడ ఈ సత్యస్వరూపమైన బ్రహ్మలో ఏది అణుమాత్రం కూడా పుట్టలేదని అక్కడ చెప్పాడు అదే ఇక్కడ మీరు గుర్తు చేసుకోండి అని భాష్యకారులు చెప్పారు ఇక్కడ హృదయం అజాతీయే పరమార్థ సత్యం అని ముగించాలి ఎందుకంటే చిత్తము చైత్యములు అంటే చిత్తము జీవులు కనిపించే రూపంలో రూపం రూప రూపంలో ఇటువంటిది అని నిశ్చయించడానికి కుదరదు ఆ కనిపించే రూపంలో ఇటువంటిది జీవుడు ఈ చిత్తము వీటిని కనిపించే రూపంలో ఇలాది ఈ జీవుడు ఇలాది అని కల్పించడం కుదరదు ఎందుకంటే ఏదో ఒక కారణం చేత అవి తోచేమే తప్ప కారణరహితంగా ఇటువంటిదని దాని యొక్క తత్వాన్ని చెప్పడానికి కుదరదు అనే దాని చేత అజాతీయే పరమార్థం పుట్టుక లేకపోవడమే పరమార్థం అని నిశ్చయం అవుతుందని ఉపసంహారం చేస్తున్నారు ఈ జీవుడు నిజంగా పుట్టలేదనేదే పరమార్థం జీవుడు పుట్టడము స్వప్న మాయా నిర్మితక జీవులు పుట్టినట్లే కనిపిస్తూ ఉంటుంది వ్యవహారిక జన్మము కూడా మాయకమే అని తెలుసుకోవాలి తప్ప చిత్తము కానీ చిత్తము యొక్క వికల్పాలు కానీ పరమార్థంగా ఉంటాయని అభిప్రాయం చేతి కాదు మూడవస్తులు తన ఎందు కలవరింతలే అని ఒక వార్తకాలు చెప్పారు మూడవస్తులు తన ఎందు కల కలవరింతలే కానీ నిజంగా మూడవస్తులు ఒకటి రెండు ఇది చెప్పడం అది ఇది అని చెప్పడానికి కుదరదు ఎటువంటి సంబంధం లేని కలవరింతలు వికల్పాలు అని చెప్పినప్పుడు ఆ వికల్పాలు ఆ తోపికలు ఈ పేర్లు ఏదైతే పెట్టాము నిజంగా చూస్తున్నప్పుడు ఇవన్నీ వికల్పాలు వికల్పాలు అనుకోవడానికి ఏం లేదు ఎందుకంటే చిత్తము కానీ చిత్తము యొక్క వికల్పాలు కానీ పరమార్థంగా ఉంటాయని అభిప్రాయం కాదు ఉభేహి అన్యోన్య దృశ్య దృశ్య ఏతే అని చెప్పాడు కదా అరవై ఏళ్ళు చెప్పాడు కదా చిత్తము అంటే చిత్తము అంటే మనస్సు చిత్తము అంటే మనస్సు యస్మాత్ జాయతే ప్రాణో మనస్సర్వేంద్రియాణి చ మొండకం రెండు ఒకటి మూడు మనస్సు పరమాత్మ పరమాత్మ నుండి పుడుతుంది యస్మాత్ జాయతే ప్రాణో మన సర్వేంద్రియాణి చ మనస్సు పరమాత్మ నుండి పుడుతుంది అని శృతిలో చెప్పింది వికారమది కదా కార్యములన్నీ వాచారంభణం మాత్రమే నిజంగా ఆత్మలో ఎటువంటి మనస్సు ఉండదని అభిప్రాయం చేత చెప్పారు మనస్సు అనేది అది ఒక ఒక అద్భుతమైన దాని పుట్టుక దానికి పరమేశ్వరుడు ఇలాగ దాన్ని ఆశీర్వదిస్తున్నాడు అనుకోకూడదు అది ఎక్కడి నుంచో వచ్చింది మనస్సు మనసు దేవుడు ఫోటోలు వేస్తారు కదా ఇలాగ వస్తున్నట్టు మన ఇలా దండం పెడుతుంటే దేవుడు ఇలా అంటే ఇలాగ వస్తున్నట్టు కొడతారు కదా అలాగే పరమాత్మ ఎక్కడ ఉంటే జీవుడు ఎక్కడి నుంచో పుట్టారు వాడిని ఇలా ఆశీర్వదిస్తున్నారు కాదు అని చెప్పడానికి పరమాత్మ ఉండే జీవులు పుట్టారు రా ఎక్కడి నుంచో పుట్టలేదు జీవులు పరమాత్మ నుండే పుట్టారు అలా పుట్టుకనే కార్యాలు ఏవైతున్నాయో జీవ కార్యాలు అన్నీ వాచారంభడం ఆ పుట్టుకనేది కేవలము నోటి మాట మాత్రమే నిజంగా ఆత్మలో ఎటువంటి మనస్సు ఉండదు చెప్పుకున్నాం కదా ఎంత చిత్తం పుట్టుకే లేదని ఉండదు అనే అభిప్రాయంతో చెప్పారు పరమాత్ముడు నిజస్వరూపం ఏం చెప్పాడు అదే ముండకల్లో రెండు ఒకటి రెండు రెండు ఒకటి రెండు ఏం చెప్పాడు అప్రాణోహ్యమనో శుభ్రహ అన్నాడు అతను అప్రాణుడు అంటే జీవుడు కాదు ప్రాణం అంటే జీవుడు కదా అప్రాణుడు జీవుడు కాదు అమనస్కుడు మనస్సు లేనివాడు శుభ్రహ శుద్ధుడు అని శృతే ప్రమాణం కనుక ఇలా ఉండడం వల్ల నిజంగా ఏ ఒక్క జీవుడు పుట్టడం లేదు అతను పుట్టడానికి ఏ ఒక్క కారణము ఉండనే ఉండదు ఉండనే ఉండదు ఎందుకంటే వెనుక జాతివాదాలు ఎన్నో చూపించాం జీవులు పుట్టడానికి ఏ కారణము లేదని జాతివాదాలన్నీ చూపించవు అందులో ఎక్కువ వాదం చూపించవు జీవుడు పుట్టాలంటే ముందు ఏదని తెలియాలి కారణం లేకుండా కార్యం అవదు కారణం ఉందా కార్యం ఉందా చెప్పలేని పరిస్థితుల్లో జీవుడు పుట్టుక అనేది ఏమి నిర్ణయించాలి ఎన్ని యుగాలైనా ఏది ముందు ఏది వెనక వెనక అని చెప్పలేని హేతుఫలాల విషయాల్లో దాన్ని చెప్పలేనప్పుడు జీవుడు పుట్టాడనే దానికి నువ్వు ప్రమాణం ఏంటి చూసి ప్రమాణం చెప్తే నీ కంటి చూపు ప్రమాణం కాదు కదా నీ కంటి చూపు ప్రమాణం కాదు కదా కనుక పరమార్థ సత్యం ఏమిటి అంటే ఇక్కడ జై జాతివాదాన్ని నిరాకరించడానికి చెప్పింది అంతా వ్యవహారిక సత్యం జాతివాదం యొక్క నిరాకరించడానికి చెప్పింది అంతా మేము వ్యవహారిక సత్యంతో చెప్తూ వచ్చాం పరమార్థ సత్యం ఏమిటి అంటే ఏది నిజంగా ఏ ఒక్కటి పుట్టలేనిదే అవుతుంది ఇక్కడ వాదానికి ఏదో అక్కర్లేదు మాది పరమార్థ సత్యం ఈ శ్లోకము అద్వైత ప్రకటనలో నలభై ఎనిమిదిలో వచ్చింది అక్కడ ఉపాయాలు ఏవి సత్యం కాదని చెప్పింది అక్కడ అందుకే నేను విభజన అక్కడ ఉపాయాలు ఏవి సత్యం కాదని చెప్పింది ఉపేయమైన అజాద్వయతత్వమే పరమార్థ సత్యము పరమసత్యము తెలియడానికి శ్లోకం వచ్చింది ఇక్కడ ఇక్కడెందుకు వచ్చింది మళ్ళీ అదే వాదుల కలహాలు చూపించాం వాదుల కలహాల చేత అజాద్వయతత్వమే బయటపడిందని చూపించడానికి ఉపసంహారం చేయడానికి ఇక్కడ మేము చెప్తాం అక్కడ ఉపాయాలు తీయడానికి పరమ పరమసత్యం చెప్పాం ఇక్కడ వాదుల కలహాలు వల్ల అజాద్వయమే మీరిందని ఇదే పరమసత్యం చెప్పడం చెప్పాం ఏ జీవుడు పుట్టడం లేదు అని చెప్పేది బౌద్ధుల వాదంలో ప్రసక్తమవడం లేదు బౌద్ధుల వాదంలో ఏ రకంగా అయితే నిస్వభావం ఏది పుట్టడం లేదు అని ఆ రకంగా మాది కుదరదు ఎందుకంటే బౌద్ధమత ప్రభేదాలన్నీ నైరాత్మ్యవాదమే ఉంటుంది ఆత్మ లేదు అనే వాదమే ఉంటుంది అది అద్వైత వేదాంతానికి మాత్రము సరికాని విషయం సరికాని విషయం దీనిని పీటికలో మేము చాలా విశదీకరించి చూపించాం సోభ అక్కడ పీఠికలో ఏం చెప్పారు సారాంశం చెప్తున్నా ఏం చెప్పారు కారికలలో జీవులు కానీ చిత్తము కానీ పుట్టి ఉండవు అది కేవలము ఉన్నది అనేది వట్టి మిథ్యాభిమానమే మనం ఎన్నో రకాలుగా చెప్పుకున్నాం పుట్టాడు అంటే పుట్టుకనేది బయటికి వచ్చిన తర్వాత గర్భంలో ఉంచి ఉన్నప్పుడా లేకపోతే గర్భానికి ముందు లేనివాడా ఏమిటో నిర్ణయించాలి నిర్ణయించాలి ప్రమాణాలతో వాడు పుట్టినట్టుగా బయట ఉన్నట్టుగా అనిపిస్తుంది కదండి మాకు పుట్టాడు కదా గర్భం నుంచి వచ్చి ఇప్పుడు పుట్టాడని డేట్ ఆఫ్ బర్త్ పెట్టి ఉన్నామండి అంటే ఇది ప్రమాణాలు ఎక్కడున్నాయి నువ్వు చూసే స్థలంలోనే నువ్వు చూసే ఈ ప్రపంచంలోనే అది పుట్టిందనడానికి ప్రమాణాలు నీ శరీరాన్ని ఆశ్రయించిన ప్రమాణాలతో చూసావు కదా ప్రమాణాలు చూసి ఈ ప్రమాణాలు ప్రమేయము ఏ ప్రమాతృ అని మూడు ప్రపంచంలో ఉన్న పుట్టుకులు చావులు వాటన్నిటితో కూడుకున్న ప్రమాతృ ప్రమాణ ప్రమేయ వ్యవహారం అది అవస్థాంతర్గతం కానీ ఆ ప్రమాణం వదిలిపెట్టి పుట్టడానికి ఏదైనా ఒక ప్రమాణం చెప్పు కదా ఈ ప్రమాణాలకి అదే ప్రమేయం చెప్తుంది కానీ అది ప్రమాణగమ్యమే కదా అంతేనా అది ప్రమాణగమ్యమే కదా ఈ ప్రమాణానికి ప్రమేయం అయితే ఆ ప్రమే ఆ ప్రమేయము ఈ ప్రమాణానికి ప్రమాణం అవుతుంది దానికి ప్రమాణాలు ఉన్నాయి దీనికి ప్రమాణం ఉన్నాయి అది శరీరం అనే ప్రమేయంతో కూడుకుని ఇది శరీరం అనే ప్రమేయంతో కూడుకుంది అది ప్రమాతృత్వం వహించి ఆ పుట్టుకి పుట్టింది అది ప్రమాతృత్వాన్ని వహించే జీవత్వం ఉంది ఇది ప్రమాతృత్వం రెండు ఒకటే ప్రమాతృ ప్రమాణ ప్రమేయ వ్యవహారం కదా దృశ్యమంతా అంతే కదా కనుక పుట్టింది అనడానికి నిజంగా ప్రమాణాలతో తెలుసుకున్నది నిజం కాదు అందువల్ల జీవులు కానీ చిత్తము కానీ పుట్టడం లేదు ఇది కేవలం ఉన్నదనేది ఉట్టి మిథ్యాభిమానం మిథ్యాభిమానం దేహాలు ఉత్పన్నమైతే జీవులు పుట్టారు అంటున్నారు ఆకాశము ఘటంలో ఉన్న ఆకాశము ఘటము ఉత్పన్నమైతే ఘటాకాశం అంటున్నావు ఆకాశానికిను ఆత్మకి పుట్టుకు కింద చెప్తారు మీరు చూస్తుంది ఉపాధి ఉపాధి కరెక్టే ఉపాధి ప్రమాణగమ్యం ఎందుకంటే ఉపాధి ప్ర ఉపాధి అవస్థలో ఉంటుంది ఉపాధి అవస్థలో ఉంటుంది చూసేవాడి ప్రమాణాలు అవస్థలో ఉంటాయి కానీ జీవుడు అంటే ఆత్మ కదా ఆత్మ పుట్టిందనడానికి ప్రమాణం ఏంటి నువ్వేం చూసావు అది ప్రమాణగోచరం కాదు ఆత్మ ఉపాధి గమ్యమైన ఆత్మ జీవుడని పేరు పెట్టి పుట్టిందంటే తప్పు కదా అది ప్రమాణగమ్యం కాదు కదా ఆత్మ అనుభవ గమ్యం ప్రమాణగమ్యం కాదు కనుక ఇలా తీసుకున్నప్పుడు నిజంగా జీవులు పుట్టడం లేదు చిత్తము కూడా పుట్టడం లేదు కళలో ఉన్న చిత్తము కళలో అక్కడ చిత్తము చిత్తదృశ్యము పుట్టినట్లు కనిపించిన నిజానికి ఏంటి కళను చూచేవాడి చిత్తము చిత్తదృశ్యము రెండు ఆడ అతడిగాడే అయ్యి ఉన్నాడు చిత్తము ఉన్నాడు మెలుకువలో ఉన్న చిత్తము తానేయ్యాడు చిత్తదృశ్యము తానేయ్యాడు కానీ తన నుండి పుట్టుకయ్యే వేరే లేదు భేదం లేదు వ్యవధానం లేదు ఉన్నాడు కనుక మిథ్యాభిమానం పుట్టుకనేది మిథ్యాభిమానం ఒక్కటి ఉన్నదనే దాన్ని చూపించి సర్వము నిస్వభావంగా ఉందనే శూన్యవాది మతాన్ని నిరాకరించడం విజ్ఞానవాదుల యొక్క ఉద్దేశం కానీ చిత్తము కానీ జీవులైనా కానీ అఖండ చైతన్య బ్రహ్మము కన్నా వేరుగా లేదు అని చెప్పడం మా ధర్మం అందువల్ల ఈ రెండు మతాలు ఒకటే అవడము ఈ రెండు మతాలు ఏది బౌద్ధ మతము వేదాంత మతము రెండు ఒకటి సాధ్యం కాదు ఎందుకంటే చిత్తము కానీ చిత్త జీవులు కానీ రెండు తోచడానికి పుట్టే అని భ్రాంతి కలగడానికి అన్నిటికీ అఖండ చైతన్య బ్రహ్మము కంట వేరుగా కుదరదు బ్రా నిజంగా చెప్పంటే అఖండ చైతన్యం బ్రహ్మము కన్నా అవి వేరుగా లేవు చిత్తము కానీ జీవులు కానీ ఒకడేమో శూన్యమంటున్నాడు ఇంకోడేమో చిత్తం అంటున్నాడు ఈ రెండు మతాలు వదిలిపెట్టి మేము అఖండ చైతన్య బ్రహ్మస్వరూపము కంటా వేరు కాదని చెప్తున్నాం అని ఈ రకంగా చూపించారు సహనాభవుతూ సహనో సహవీర్యం కరవాహి